मुख्यमंत्री गारु कानिवंडि मंत्रुलु कानिवंडि प्रभुत्व वेदिकल्नि उपयोगिंचुकोनि ఒక కార్యక్రమం పైన ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. వై ఏపీని జగన్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం గురించి వాళ్ళు ఒక పాంప్లెట్ పెట్టారు. ఈ ఇళ్ల నిర్మాణం వాళ్ళ లెక్కలు, ఇవి ప్రభుత్వం లెక్కలు, వైఎస్ఆర్సీపీ పాంప్లెట్. వైఎస్ఆర్సీపీ కూడా కాదు, ఇది కూడా ప్రభుత్వ పాంప్లెట్. 75,000 కోట్ల విలువైన 30,76,000 పట్టాలు పంపిణీ చేశామని, దానికి 22,00,000 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని ఈ వారం చేపట్టిన వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణం గురించి, వీళ్ళు చేపట్టిన అనేక పథకాల గురించి దీన్ని పొందుపరుస్తూ ఈ పర్టికులర్ విషయం వాళ్ళు వెల్లడించారు. అంటే నోటికి వచ్చినట్టు లెక్కలు ఇచ్చేయడం, అసలు ఇల్లు కాదు కదా, ఊళ్ళే కడుతున్నాం అన్నారు. ఇల్లు రాష్ట్ర ప్రజలకి గుర్తుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇళ్ల నిర్మాణం కాదు, మేము అసలు కొత్త కొత్త ఊళ్ళే నిర్మాణం చేస్తున్నాం. జగనన్న కాలనీ అంటే అసలు కొత్త ఊరే నిర్మాణం చేసేస్తున్నాం అని చెప్పారు. ఎక్కడ లేని విధంగా మౌలిక సదుపాయాలు ఉంటాయని చెప్పారు. డాక్టర్లు, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్, పార్క్స్, సోలార్ లైటింగు, ఎల్ఈడి లైటింగు, అసలు సిమెంట్ రోడ్లు, కంప్లీట్ గ్రీన్ ఎన్వైర్న్మెంట్ ఉండేటట్టు చేస్తాం అని ఆ రోజున లెక్కలపైన లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ తతంగం అంతా పాపం నిజంగానే మన రాష్ట్ర ప్రజలు చాలామంది నమ్మారు. అజ్జబాబు 22,00,000 మందికి ఇల్లు కట్టిస్తున్నారు, 30,00,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అసలు ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా జగనన్న కాలనీ అని పైలాన్లు కట్టారు, గేట్లు కట్టారు. చివరికి ఒకరోజు జనసేన పార్టీ గత సంవత్సరం నవంబర్ మాసంలో అసలు జగనన్న కాలనీ వాస్తవం ఏంటి, ఇక్కడున్న పరిస్థితి ఏంటని క్షేత్రస్థాయిలో మా నాయకులందరినీ కూడా సందర్శించమన్నాం. టిడ్కో గృహాలకు వెళ్ళారు, జగనన్న కాలనీ సందర్శించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా విజయనగరం జిల్లాలోని గుంకలం జగనన్న కాలనీ, అంటే ఆంధ్రప్రదేశ్లో అన్నిటికన్నా భారీ ప్రాజెక్ట్ ఇది అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం గుంకలంకి 13 నవంబర్ 2023 సందర్శించడం జరిగింది. ఆ రోజున ఆయన, ఇది చాలా అతి భారీ స్కామ్ జరిగింది, ఈ భూముల కొనుగోలు విషయంలో చేతులు మారి చివరికి రైతుకేం మిగలలేదు, ఎవరికైతే లబ్ధిదారుగా గుర్తించారో అతనికి అపారమైన నష్టం కలిగింది, ఎందుకంటే ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్లు, ల్యాండ్ డీల్స్ చేసుకుని వీళ్ళు దూర ప్రాంతాల్లో భూములు సేకరించి ఏమాత్రం విలువ లేని భూములు తీసుకుని వాటిని ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ జరిగిపోయింది అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అసలు ప్రజాధనం పైన వీళ్ళకి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, పరిపాలన దక్షత ఉంటే ఇటువంటి పొరపాట్లు చేయరు. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందారు. గత 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హౌసింగ్ మంత్రులు, అంటే ఇప్పటివరకు 2 మంత్రులు వచ్చారు హౌసింగ్ శాఖలకి, వీళ్ళిద్దరు కూడా అనేక సందర్భాల్లో రకరకాల ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం పేద ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం, నిజంగానే నమ్మించి వచ్చేసింది కాలనీ మీరు ఇల్లు కట్టడం మొదలు పెట్టబోతే మీ పట్టా వాపస్ తీసుకుంటామని బెదిరించి, చివరికి పాపం ఇల్లు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు వడ్డీ పైన తీసుకొచ్చి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం, ప్రజాప్రతినిధులకి అప్పచెప్పడం, వాళ్ళు పూర్తి స్థాయిలో మోసం చేసి ఏమాత్రం కూడా అక్కడ నిర్మాణం జరగకపోవడం వాస్తవం. ఎంతమంది పేదవాళ్ళు, ప్రత్యేకంగా ఏదైతే ముఖ్యమంత్రి పదే పదే మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు, మా ముస్లిం మైనారిటీలు చెప్తారో, ఎంతమంది ఈరోజు పేదరికంలో వాళ్ళు పడుతున్న నష్టాలు, కష్టాలు ఈ జగనన్న కాలనీలో
క్షేత్రస్థాయిలో పర్యటిస్తే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే మొత్తం భూమి వీళ్ళు సేకరించింది ఇళ్ల పట్టాల కోసం. గవర్నమెంట్ భూమి 28,554 ఎకరాలు. ప్రైవేట్గా ఎక్వైర్ చేసింది, ఇది చాలా ముఖ్యమైన అంశం, ప్రైవేట్గా వీళ్ళు ఎక్వైర్ చేసింది 25,374 ఎకరాలు. ల్యాండ్ పూలింగ్ ఒక వైజాగ్లో జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా వీళ్ళు చేసింది 4,457 ఎకరాలు. అంటే నేను మీకు ఒక టేబుల్ చూపిస్తాను, ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇదే భూమి సేకరణ కోసం 56,102 కోట్ల రూపాయలు మేము వెచ్చించామని ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారా? లేదు. గృహ నిర్మాణం పైన ఖర్చు పెట్టారా? లేదు. అసలు మొత్తం హౌసింగ్ శాఖలో మీరు ఇచ్చిన బడ్జెట్కి ఖర్చుకి ఎంత అని చూస్తే కేవలం 50%. కానీ భూమి కొనుగోలు మాత్రం రూపాయికి రూపాయి 100% కొనేశాం అని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఈ లెక్కకి ఎట్లా వచ్చారని మనం చూస్తే నీతి ఆయోగ్కి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 10వ తారీఖున 2021లో ఒక నివేదిక అందించింది. జగనన్న కాలనీ చాలా అద్భుతంగా జరుగుతోంది మా ఆంధ్రప్రదేశ్లో. ఆ నివేదికలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 30,76,000 ఇళ్ల పట్టాలు మేమిస్తున్నాం, 28,30,000 గృహాలు మేము నిర్మాణం చేస్తున్నాం, దీనికి 68,381 ఎకరాలు భూసేకరణ చేశామని చెప్పారు నీతి ఆయోగ్కి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక. మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు ఏమంటారండి, మార్చి 17వ తారీఖున 2022లో ఇదే 30,76,000 హౌస్ సైట్స్ పట్టాలు మేము ఇచ్చాం, కానీ ఎక్వైర్ చేసింది మాత్రం 71,811 ఎకరాలని చెప్పారు. అంటే ఇక్కడే 3,000 ఎకరాలు తేడా వచ్చేసింది. దీని అమౌంట్ ఎంత చెప్పారు ముఖ్యమంత్రి ఆ రోజున? 25,000 కోట్లు. భూసేకరణ కోసం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో మార్చి 17వ తారీఖున 2022లో చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెక్క? ఎందుకు ఈ లెక్కను ఇట్లా చెప్పారు ముఖ్యమంత్రి గారు? మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏది మాట్లాడినా, ప్రభుత్వం నుంచి ఏ నివేదిక పొందుపరిచినా ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తే దానికి పూర్తి స్థాయి విలువ ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే తేడా ఉంది. డిసెంబర్ 30 తారీఖున 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తుంది 75,670 కోట్ల ఎకరాలు మేము ఎక్వైర్ చేసాం అంటున్నారు. చూడండి ఈ వ్యత్యాసం చూడండి. మొట్టమొదటి స్టేట్మెంట్ మేము 68,000 చిల్లర, ముఖ్యమంత్రి గారు ఇచ్చింది 71,000 చిల్లర, మూడో స్టేట్మెంటు 75,670 ఎకరాలు ఎక్వైర్ చేశామని చెప్పారు. ఆనాటి హౌసింగ్ మినిస్టర్ శాసనసభలో అదే రోజున ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ కోసం 20,961 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 20,961 కోట్ల రూపాయలు, అందులో కేవలం 9,517 కోట్లు మాత్రం ల్యాండ్ అక్విజిషన్ చేశామని చెప్తున్నారు అప్పుడున్న రంగనాథ్ రాజు గారు, హౌసింగ్ మినిస్టర్ గారు శాసనసభలో. మరి మొన్న గత నెల ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ప్రకటనలు చేసేసి ఆర్భాటంగా ఎప్పటి నుంచో వాయిదాలు వేసుకుంటున్నారు. ఉగాది అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఏ గత 2 సంవత్సరాల నుంచి వీలుస్తున్న ప్రకటనలన్నింటినీ కూడా దాటివేసి 12వ తారీఖున 2023లో ముఖ్యమంత్రి గారు మరొకసారి బటన్ నొక్కి 5,00,000 ఇళ్ళు గృహప్రవేశాలు జరిగిపోయినాయని చెప్పారు. ఆ రోజు చెప్పిన లెక్క మీకు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతారు. 56,102 కోట్ల రూపాయలు వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కోసం మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది లెక్క? 17 నెలల్లో
35,141 కోట్ల రూపాయలు తేడా వచ్చింది. కేవలం 17 నెలల్లో ల్యాండ్ అక్విజిషన్ పైన ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క 35,141 కోట్ల రూపాయలు తేడా వచ్చింది. మరి ఇది స్కామర్ కన్నా ఇంకేమంటా ఉండేది? ఇది ప్రభుత్వ లెక్కలు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో వచ్చిన లెక్కలు, ఇవి శాసనసభలో ప్రవేశపెట్టిన లెక్కలు. ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చినంటే చివరికి వైఎస్ఆర్సీపీ నాయకులే డబ్బులు పంపిణీ విషయంలో తగాదాలు పడి కొంతమందికి తక్కువ చేరి కొంతమందికి ఎక్కువ చేరి ఈ మన గుంటూరు జిల్లాలోనే అయితే అసలు భయంకరమైన అవినీతి. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, అధికారులు, చివరికి జిల్లా కలెక్టర్ కూడా అసలు వదిలే ప్రసక్తే లేదు వీళ్ళని. వీళ్ళు చేసిన అవినీతి మామూలు విషయం కాదు. ఈ జిల్లాలోనే ఒక శాసనసభ్యుడు విజిలెన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు. ఈ భూసేకరణ పైన విజిలెన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు. 17 నెలల్లోనే మీరు 35,141 కోట్ల రూపాయలు తేడా ఎట్లా చూపించగలుగుతారు? అసలు మీరు ఎవరి దగ్గర కొన్నారు ఈ భూమి? ఈ భూమి ఎన్ని ఎకరాలు మీరు ఈ విధంగా మార్చుకుంటూ వచ్చారు? ఎవరి దగ్గర భూమి కొన్నారు? ఏ కాలనీలకు ఉపయోగపడింది ఈ భూమి? వాస్తవంగా అక్కడ ఉన్న ధర ఎంత? మీరు కొన్న ధర ఎంత? రండి నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి పర్యటిద్దాం. అవకాశం దొరికితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగతంగా దాడి చేస్తారే. ఈ వాస్తవాల గురించి మాట్లాడండి మీరు ధైర్యం ఉంటే. క్షేత్రస్థాయిలో పర్యటనకు రండి, ఒక టిట్కో గృహాలకు వెళ్దాం రండి, జగనన్న కాలనీకి వెళ్దాం రండి. యాక్చువల్గా ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఏదైతే మహిళలకు ఇచ్చామని చెప్తున్నారో వీళ్ళు, అది వాస్తవమే కాదు. ఇంకా ఆశ్చర్యం, అందులో 5 లక్షలు ఆల్రెడీ వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. కేవలం వీళ్ళు ఇచ్చింది వాళ్ళకి పట్టాలు కాదు, పొజిషన్ సర్టిఫికెట్లు. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాల్లో వీళ్ళు ఇచ్చింది 25 లక్షల వరకే. ఆ 25 లక్షల్లో కూడా 95,106 మంది మహాప్రభో మాకు ఇళ్ల పట్టా వద్దు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడో బురదల్లో, కొండల్లో ఊహించిన విధంగా మీరు కాలనీ నిర్మాణం చేసి అక్కడ పోయి ఉండమంటే మేము ఉండలేము, శ్మశానాల పక్కన. అటువంటి భూమి వీళ్ళు సేకరించిన తర్వాత 95,106 ఈ రాష్ట్రంలో మాకు ఇళ్ల పట్టాలు వద్దు అని ప్రభుత్వానికి రిటర్న్ చేశారు. అంటే సుమారు 6 లక్షల మంది ఈ 30 లక్షల జాబితాలో ఈ ప్రభుత్వం ఆ విధంగా మోసం చేసింది. జగనన్న కాలనీలో ఈరోజు ఎన్ని గృహాలు యాక్చువల్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటే మీకు తెలుసు కదా. కనీసం అక్కడ ఒక రోడ్ వేసేస్తే ఇన్కన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తారు. ఒక లెంటిల్ లెవెల్ స్లాబ్ వేస్తే వర్క్ ఇన్ లెవెల్ అని చూపిస్తారు. వీళ్ళు చెప్పే ఈ 22 లక్షల ఇల్లు, వైఏపీ నీడ్ జగన్ ఫ్యాక్ట్. ఈ రోజున రోజు ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. మీరు చెప్పే ఈ 31 లక్షల ఇళ్ల స్థలాల్లో 22 లక్షల మందికి మీరు ఇల్లు కట్టించామని చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే 12,09,022 ఇల్లు ఈ జగనన్న కాలనీలోనే ఉన్నాయి. టిట్కో గృహాలు 262,216. ఇది లెక్క. ఎందుకు ఊరికే ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు పొద్దాక మీరు భయంకరంగా ఒక్కొక్క మీటింగ్కి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఈ విధంగా బటన్ నొక్కేమని చెప్తారు? ఇంతకన్నా పెద్ద మోసం ఉంటుందా? అసలు మీ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పేదవాడికి ఇల్లు నిర్మాణం చేయాలి. ఇదే కాలనీలో ఖచ్చితంగా నిజాయితీగా మనం వాళ్ళకి ఒక మంచి గృహ సదుపాయం కల్పించాలనే భావన వాళ్ళు ఉండుంటే మీరు బడ్జెట్ ఎంత అలాగే చేశారు? 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది బడ్జెట్ 16,815 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో. ఖర్చు పెట్టింది ఎంత? 8,258 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం 2023-2024 బడ్జెట్లో వాళ్ళు పెట్టింది కేవలం
జనరల్గా ఎలక్షన్ ఇయ్యారంటే ఎక్కువ పెడతారు హౌసింగ్ కోసం. వాళ్ళు పెట్టింది 6291 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు ఖర్చు అయింది వాళ్ళ లెక్కల ప్రకారంగా 3000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ లూటి ఈ అవినీతి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం గృహ నిర్మాణం కోసం కాదు, ల్యాండ్ అక్విజిషన్ లో మీరు సంపాదించుకోవడం కోసమే. కేవలం ఏ జిల్లాకైనా వెళ్దాం మనం, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, విజయనగరం, శ్రీకాకుళం, ఎక్కడికి పోయినా భయంకరంగా అవినీతి జరిగిపోయింది ల్యాండ్ అక్విజిషన్ లో. అసలు 35,000 కోట్ల రూపాయల తేడా ఎట్లా 17 నెలల్లో ఈ ప్రభుత్వం చూపించగలుగుతుంది? పారదర్శకతకి మారు పేరని, భారతదేశంలో ఏ ప్రభుత్వం పనిచేయని విధంగా మేము పనిచేస్తామని, ఎంతో ఆదర్శవంతంగా ఉంటామని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ వస్తున్నారే, మరి మీలో ఆ పారదర్శకత, నిజాయితీ, ఆదర్శవంతమైన ఆలోచనలు ఉంటే లెక్కలు బయట పెట్టండి. ఏ కాలనీకి ఎంత భూమి తీసుకున్నారు, ఎవరిదే తీసుకున్నారు, ఆ సెల్లర్స్ ఎవరు? నేను నిజంగా కొంత సమాచారం నా దగ్గరకు వస్తే నేను ఆశ్చర్యపోయా. 10వ తారీఖున భూమి రిజిస్ట్రేషన్ జరిగింది, 11వ తారీఖున కలెక్టర్ గారు ఇచ్చేశారు ల్యాండ్ అక్విజిషన్ కోసం, 14వ తారీఖున పేమెంట్ కూడా అయిపోయింది. ఇట్లా జరుగుతాయా? అసలు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎంత డీటెయిల్డ్ ప్రాసెస్? ఊహించని విధంగా ఈ అవినీతి. ఖచ్చితంగా మీరు ఏ రేటుతో కొన్నారు దీన్ని? ఒక్కొక్క ఎకరానికి మీరు ఎంత వెచ్చించారు? రైతుల దగ్గర మీరు తీసుకున్న ఈ భూమి వాస్తవం ఏంటి? ఈ 35,141 కోట్ల రూపాయలు ఇంకొకసారి నేను టేబుల్ చూపిస్తాను. కేవలం ల్యాండ్ అక్విజిషన్ కోసమే 56,102 రూపాయలు వీళ్ళు వెచ్చించారు. 56,102 కోట్ల రూపాయలు వీళ్ళు వెచ్చించారు. ఇది వాస్తవం. ఇంత దోపిడీ జరిగిపోతుంది. నిజంగానే మేము జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది కూడా, దయచేసి ఇది ప్రజాధనం, మేము కష్టపడి ఈ సమాచారం సేకరించి వాస్తవాలతో సహా మీకు లెక్కలు చెప్తున్నాం. పోనీ మేము రాసిన కాకి లెక్కలు కాదు ఇవి, రాష్ట్ర ప్రభుత్వం, ఆ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో అనేక సందర్భాల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి, చర్చల్లో భాగంగా పాల్గొన్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన వివరాలు కానివ్వండి, వీటిని మేము ప్రజల ముందు తీసుకొచ్చి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది, మీలో నిజాయితీ ఉంటే జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కాలనీల వారీగా ఎంత భూసేకరణ జరిగింది, ఎవరి దగ్గర ఈ భూమి మీరు కొనుగోలు చేశారు, కొనుగోలు చేసిన రేట్ ఎంత, ఈ 35,141 కోట్ల రూపాయలు ఎట్లా తేడా వచ్చింది లెక్కల్లో? ఇంత అన్యాయంగా రాష్ట్ర ఖజానాకి మీరు నష్టం జరిగే విధంగా, మీ స్వలాభాల కోసం విచ్చలవిడిగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి శాసనసభ్యుడు అడ్డగోలుగా వాళ్ళు అవినీతిలో కూరుకుపోయి ఈ కార్యక్రమాన్ని చేశారు. దీన్ని మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం. దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి, ఈ వివరాలు బయటికి రావాలి. ఇంకా లోతుగా కావాలంటే క్షేత్రస్థాయిలోకి రండి. ఎక్కువ దూరం పోవసరం లేదు, మనం గుంటూరు జిల్లాలోనే తీసుకుందాం. ఆదర్శవంతమైన గుంటూరు జిల్లానే తీసుకుని ఇదే గుంటూరు జిల్లాలో మీ అందరం సహకరిస్తాం. నియోజకవర్గ వారిగా వీళ్ళు చేసిన భూసేకరణ గురించి లెక్కలతో సహా వెల్లడిస్తామని జనసేన పార్టీ నుంచి మేము ఈ సందర్భంగా తెలుసుకున్నాం.